అధికారం కోల్పోయేసరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి పిచ్చి పట్టిందని, మీడియా సమావేశంలో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని ఒక మంచి పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ కుటుంబ సభ్యులను ఆయన కోరారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఖజానాని జగన్మోహన్రెడ్డి ఖాళీ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలల గడవకు ముందే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 2 హామీలు సైతం అమలు చేశారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల సమయంలో 12 అంకణాలు స్థలం ఇచ్చానని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కువ్వారపు బాలాజీ, అంచూరు శ్రీనివాసనాయుడు, మొహిద్దీన్, పెంచన చౌదరి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ హామీల్ని 1 బై 1 తూచా తప్పకుండా ఈరోజు అమలు పరుస్తూ వస్తున్నారు. మొన్న 7,000 పెన్షన్ ఉన్నారు, ఖచ్చితంగా ఇచ్చారు. ఖజానా జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి వెళ్ళినా జీతాలు కానివ్వండి, 7,000 పెన్షన్ కానివ్వండి, ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ, ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో నేను 2.5 లక్షలు ఇచ్చాను ఉచితంగా. రోజులు పెరగకుండా రేట్లు పెరుగుతున్నాయి, ఇసుక కానీ, సిమెంట్ కానీ, రాయి కానీ. ఇంకా పెంచాల్సిన జగన్మోహన్ రెడ్డి 180,000 మాత్రం ఇచ్చాడు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెరిగిన రేట్లను బట్టి ఇంటికి 4 లక్షల రూపాయలు ఈరోజు ఇస్తున్నారు ఉచితంగా. ఇది చరిత్రలో ఒక అధ్యాయం. అంటే ఇంకా ప్రభుత్వం ఏర్పడి 1.5 నెల కాల, 1.5 నెలల్లోనే 2 హామీ కూడా పూర్తి స్టార్ట్ అయిపోయింది. 2 మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రాలు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 1 లక్ష ఇల్లు తెస్తే దాదాపు 8 లక్షల పైన ఇళ్ళు, ఒక నెల్లూరుకే 45,000 ఇల్లు తెచ్చినాడు ఆ రోజు నారాయణ గారు చంద్రబాబు ప్రభుత్వంలో. మరి వెంకటేశ్వరపురం కానీ, అల్లిపురం కానీ దాదాపు పూర్తయిపోయింది. వెంకటేశ్వరపురం అయితే పూర్తిగా అయిపోయింది, మళ్ళీ అల్లిపురం కొంత ఉంది. మరి ఆ రోజు ఇంతవరకు ఆ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు. రంగులు పోవడం తప్ప ఒక చండాలమైన రంగు, వైసీపీ పార్టీ రంగు, ఆ రంగులు పోవడం తప్ప ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. బుద్ధి లేకుండా ఎన్నికల ముందు హామీల్లో ఉచితంగా మేము ఇల్లు ఇస్తామో అని చెప్పిన పొట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లన్న ఉచితంగా ఇచ్చావా అని అడుగుతున్నా. ఈరోజు ఆ రోజు శాంక్షన్ ఎటువంటి ఎంతోమందికి, ఈరోజు లబ్ధిదారులకి బ్యాంకుల నుంచి నోటీస్ వస్తున్న డబ్బులు కట్టమని, ఇల్లు ఇవ్వలేదు మరి బ్యాంక్ నుంచో డబ్బులు కట్టమంటున్నారు. నువ్వేం ఉచితమైన ఆ రోజు హామీ ఇచ్చావు, ఏమైంది? అందుకే నువ్వు చేతగాని దద్దము అని మేము చెప్తున్నాం, నువ్వు తెలివి తక్కువ దత్తమోను ఏమని చెప్తున్నావు. అందుకనే 5 సంవత్సరాలు రాజధాని అనేది లేకుండా చేశావు. అంత ఘోరమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. మరి ఈరోజు చూస్తే ఒక పక్క చంద్రబాబు ఇచ్చినటువంటి ఇల్లు, నెల్లూరులో నారాయణ గారు కట్టించిన ఇల్లు, అవి ఇస్తే పేరు వస్తుందని చెప్పి వాటిని ఆపేసి 6 అంకణాల్లో, మరి అనిల్ కుమార్ గారు చెప్పారు అన్నాడు 12 అంకణాలు మేము ఇస్తాం పేదవారికి, బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి. మరి ఏమైందో తెలియదు కానీ 6 అంకణాలు ఇల్లు కట్టారు. అది కూడా ఎట్టుందంటే వెంకటేశ్వరపురం కుండల్లో ఎక్కువ కానీ తుఫాను వచ్చి
ఒక్కసారి సోమసల గేట్లు కానీ ఎత్తేస్తే ఆ ఇల్లు పూర్తిగా అర్ధరాత్రి నిండిపోతాయి. వందలాది మంది చనిపోయే ప్రమాదం ఉంది. గుంటల్లో కట్టారు ఇల్లు, అది కూడా 180,000 మాత్రమే. ఆ రంకణాలు వంటిల్లు వస్తే బాత్రూమ్ రాదు, రెండు వస్తే హాల్ రాదు. మరి ఆ ఇంట్లో పెళ్ళి అయిందనుకోండి, ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంట్లో పెట్టి ఇంట్లో అమ్మ నాన్న అత్త మామ రోడ్లో కొనుక్కోవాలి. మరి వర్షాకాలం అయితే రోడ్లో గొడిగేసుకొని పనుకోవాలి అర్ధరాత్రులు. అది ఆ పరిస్థితి, ఆరంకనాల పరిస్థితి. మరి పెన్నా నది పక్కన ఉండే ఇళ్ళు అయితే వాళ్ళు రాత్రులు ఎట్లో పనుకోవాలి, మరి తుఫాను వస్తే ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితి. ఆరంకనాలు అసలు సాలని పరిస్థితి అన్నాడు. మరి ఏం చెప్పాడు అనిల్? 12 అంకనాలు ఇస్తానాడు. ఈరోజు మా చంద్రబాబు ఎన్నికల్లో ఏం చెప్పాడు? పట్టణాల్లో 12 అంకనాలు ఇస్తాను, పల్లెల్లో 18 అంకనాలు ఇస్తాను అని మగాడిగా చెప్పడం జరిగింది ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు. వాటికి కూడా 400,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము కేంద్ర అసరాతం అని చెప్పి చెప్పడం జరిగింది. అదే రకంగా మధ్యరకం కుటుంబీకులకి, ఇంకా దిగువ మధ్యరకం కుటుంబీకులకి, జర్నలిస్టులకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోకట్పల్లి, సంజయరెడ్డి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ లాంటి ప్రాంతాల్లో ఎలా డెవలప్ అయి ఉన్నాయో అలా ఇల్లు కేంద్రం అసరాతో కట్టి తక్కువ ధరకే వీళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడం జరిగింది అన్న. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. అది ఒక్క చంద్రబాబుకే దట్ ఈ చంద్రబాబు. మరి ఈరోజు చూస్తే నిన్న కాక మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని మేము ధర్నాలు చేస్తాం, రాష్ట్రపతి పాలన విధించాలి, ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీ అని అభాండాలు వేస్తూ మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఫ్యూచరే లేదు, ఆయన నమ్మి వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే చెప్పిన హామీ తప్పకుండా 1x1 చేసుకుంటా వ్యక్తి వచ్చే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనలో ఒక అనుభవం ఉంది, ఆయనకి ఒక టెక్నాలజీ ఎలా చేయాలో, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో, రాష్ట్రానికి ఆదాయం ఎలా తేవాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఆయనకి ఒక తెలివి తక్క దద్దమ్మ జగన్మోహన్ రెడ్డికి మధ్యన పోటీయా అని అడుగుతున్నా. ఢిల్లీలో 1.5 నెలలకు ధర్నా కూర్చున్నావు, రాష్ట్రపతి పాలన పెట్టమన్నావు, అసలు నీ మానసిక పరిస్థితి బాగుందా? నేను చెప్తున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మా భారతమ్మ, ముందు నీ భర్తను మీ అందరు తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టండి, కనీసం ఒక సంవత్సరం పెట్టండి. పూర్తిగా పిచ్చి పట్టిపోయింది, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇలాగ చంద్రబాబుని ఒక ఈరోజు క్యాష్ ఫీలింగ్ తేవాలని చెప్పి రాష్ట్రంలో తయారు చేస్తున్నాడు. ఆయన ఎవరు రెట్లకేం చేసిందే లేదు, కొద్ది మంది రెట్లకు మాత్రమే, తన సొంత మనుషులు 10 మందికి మాత్రమే చేసింది, ఎవరికి చేయలే. అందరూ మొన్న ఓట్లు వేయబట్టే ఇన్ని సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి. అదే రకంగా నువ్వు చేసిన మోసం వల్లే నీకు 11 సీట్లు వచ్చినాయి. ఏం లెవెన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, 11 సీట్లు రెడ్డి, లెవెన్ రెడ్డి, నీ బతుకు తెల్లారిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు
మొత్తం చాలీ చాలీలలో మొత్తం పేద ప్రజలు అల్లాడిపోతుంటే కనీసం ఒక్కొక్క ఇంటికి 180,000 వాళ్ళు ఇస్తే అది చాలదని చెప్పే కాంట్రాక్టర్లో లబ్ధిదారుల దగ్గర 30,000 తీసుకోవడం జరిగింది. తీసుకున్నా ఆ ఇల్లు కాలుతో గట్టిగా కొడితే అది పడిపోయే పరిస్థితి. మరి ఈరోజుకి 180,000 లబ్ధిదారులకు ఇవ్వలేదు. మా నాయకుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే లబ్ధిదారులకు వెంటనే డబ్బులు చెల్లించమని నేను ఆదేశించడం జరిగింది. అంటే మా నాయకుడు ఒక పార్టీ అని చూడటం అలా. మరి మీరైతే మేము కట్టిన ఇల్లు మొత్తం పేదోళ్ళకి ఇవ్వలేదు, మరి మేము కట్టిన ఇల్లు ఎవరికి అందజేయలేదు, కొరవ పూర్తి చేయలేదు, రంగులు మాత్రం వేసుకున్నారు. అది మీరు చేసిన పని కోట్లాది రూపాయలు పెట్టి. ఈరోజు ధైర్యంగా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో బడ్జెట్ లేకపోయినా 100 రోజుల్లో 125,000 ఇల్లు పూర్తి చేస్తాం. సంవత్సర కాలంలో 825,000 ఇల్లు పూర్తి చేస్తాం అని చెప్పిన మగాడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనవి చేస్తున్నాం. ఎక్కడా కూడా వెనకాడటం లేదు. కానీ ఈరోజు ఆయన కార్యదక్షతతో ఆయన తెలివితేటలతో కేంద్రం నుంచి ఈరోజు ఫండ్ తెచ్చుకోవడం జరిగింది. దీనికే కాదు రైల్వేకి కేంద్రం నుంచి దాదాపు 12,000 కోట్లు తెచ్చాడు. అమరావతికి ట్రైన్. మరి 5 ఏళ్ళు ఏం చేస్తున్నానైనా పిచ్చిబాబు మెంటల్ జగన్, 5 ఏళ్ళ నుంచి ఏం చేసావు, కేంద్రం నుంచి ఏం తేగలిగావు, మరి ఏ పేదోడికి ఏం చేయగలిగావు, ఎవరిను కలిసిన పాపాను బాలదు. కేవలం నీ ఒక్క 151 మంది ఎమ్మెల్యేని కలిసావా, లేదే ఇప్పటికీ 51 మంది ఎమ్మెల్యేని కలవలేదంట. నీ బతుకు అది. ఈరోజు చంద్రబాబు చూస్తే అభివృద్ధి ప్రదాత. ఎన్నో కంపెనీలు ఈరోజు ముందుకు వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో పెడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు ఆహ్వానిస్తున్నాడు ఆయన, మీకు రైతులు కల్పిస్తాం, మీకు ఏమి కావాలన్నా చేస్తాం అని ఆయన మీద నమ్మకంతో ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా పారిశ్రామికవేత్తలు ఈరోజు క్యూలో నిలబడ్డారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఒక్క పరిశ్రమ మొత్తం పారిపోయారు. ఎవరు బట్ట 50% నాకు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఒక పక్క కర్ణాటక బార్డరు, ఒక పక్క చెన్నై బార్డర్కి వెళ్ళిపోయారు. ఒక్క పరిశ్రమ లేదు. రాష్ట్రం దివాలా తీసింది. దాన్ని 20 సంవత్సరాల వెనక పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లెవన్ రెడ్డి, ఈ పొట్టి రెడ్డి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అమరావతి రాజధాని తయారు చేసి ఈ 5 ఏళ్ళ లోపల ఈ రాష్ట్రాన్ని అందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి సిద్ధమవుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోమని లెవన్ రెడ్డికి తెలియజేస్తున్నా. 11 సీట్ల రెడ్డి, లెవన్ రెడ్డి ఇప్పటికన్నా తెలివి తెచ్చుకో. తెలివి తక్కువ చేష్టలు చేస్తే ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతారని కూడా మేము హెచ్చరిస్తున్నా. ఇప్పుడే నిద్రలేసినట్టున్నాడు ఆయన. ఈ 5 సంవత్సరంలో మరి ఆయనకి ఏం అలవాట్లు ఉండే నాకు తెలియదు, కానీ మనం చెప్పకుండా అనకూడదు. ఇప్పుడే నిద్రలేసినట్టుంది మామ. ప్రత్యేక హోదా చెప్పింది ఎవరు ఎన్నికల హామీల్లో, జగన్మోహన్ రెడ్డి గారు. 20 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పినాడు ఎవడు, చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి. ఆ రోజు ఎంపీగా 5 ఏళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి నేను ఎందుకు మాట్లాడాడు అని అడుగుతున్నా. మీకు హక్కు ఉందా అని అడుగుతున్నా.
మళ్ళీ రాజధాని గురించి మీరు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? నాలుగు రాజధానులు అన్నారు, మూడు రాజధానులు అన్నారు, రెండు రాజధానులు అన్నారు, ఐదు అన్నారు. ఐదేళ్ళు అయిపోయింది, ఒక్క రాజధాని లేదు. సిగ్గుతో తలంచుకోండి మిథున్ రెడ్డి, ఇంకా మీ మాటలు నమ్మేవాళ్ళు లేరు. ఐదేళ్ళు నోరు మూసుకొని మీ కేసుల కోసం ఢిల్లీలో అమిత్ షా మోడీ కాళ్ళు పట్టుకున్న బతుకు మీది. మీరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకా మిమ్మల్ని ప్రజలు క్షమించే ప్రశ్నే లేదు. మీరు పెట్టే బేడ సర్దుకొని మీ పార్టీని తలుపులు, మీ పార్టీ ఆఫీస్ తలుపు తాళా వేసుకుని ఇళ్ళకి వెళ్ళడం మంచిదని కూడా తెలియజేస్తున్నా. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.